ప్రార్థించుకున్నాను. పరిశుద్ధుడవను మా పరలోకపు తండ్రి, ప్రేమగల నాయన, ఘనమగలకు తండ్రి, గొప్ప దేవుడ, మహోన్నతుడ, మహోపకారి, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు మా దేవ. నాయన, గత సాయంకాలం నుంచి యొక్క సాయంకాలం వరకు కూడా నా ప్రభు, ఈ యొక్క నాయన మమ్మల్ని మీ యొక్క పరిశుద్ధ హస్తముల చోట్లను భద్రపరుచుకొని సజీవ లెక్కలు ఉంచి దినాహారం నుంచి పోషించి నా ప్రభా, ఇదిగో నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించడానికి గణపరచడానికి మేము సిద్ధపడిన ప్రభా, మేమందరము నాయన వేరు వేరు స్థలాల్లో ఉన్నప్పటికీ నాయన ఒక స్థలంలో ఉన్నట్లుగా నాయన మీరు మాకు ఏర్పరిచినటువంటి గొప్ప సమయాన్ని బట్టిను, ఈ యొక్క గొప్ప అవకాశం బట్టిను వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నా తండ్రి, అవకాశం కల్పించినటువంటి పాస్టర్ శాలిం గారికి నా ప్రభా నాయన మేము వందనాలు చెల్లించుకుంటూ ఆయన ద్వారా మీరు ఇస్తున్నందుకే మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నా ప్రభా. అలాగే మాస్టర్ ని మా కొరకు ఏర్పరిచినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనములు అయ్యా. మీరు ఆ బిడ్డతో నా తండ్రి ఉండి మాస్టర్తో నా ప్రభా ప్రేరేపణ కలిగించిన ఆయన ఆయన పరిచర్య నా ప్రభా ఇట్రీతిగా గానములతో పరిచర్య నా తండ్రి మొదలు పెట్టిండగా పరిచర్యను మీరు ఎంతగానో అభివృద్ధి పరచండి. ఆయనకి ఇచ్చినటువంటి తలాంతుని నా ప్రభా నేను అనేక మందికి నా తండ్రి పంచి ఆ యొక్క తలాంతు ద్వారా నా తండ్రి మిమ్మల్ని స్తుతించాలని ఆశపడుచుండగా నా తండ్రి మాస్టర్ యొక్క ఆశను నా ప్రభా తుదముట్టించండి. నాయన మీరు నా తండ్రి పౌలు వలె నా పరుగు తుదముట్టించతనని సేవలు ఆ భక్తుడు పలికిన రీతిగా నాయన నా తండ్రి మీరు ఇచ్చిన తలాంతను బట్టి మీ సేవలో నాయన తన యొక్క ఆశను తుదముట్టించడానికి ఆశపడి ఉన్నారు. దానిని మీరు నా తండ్రి పరిచర్యను మీరు కొనసాగిస్తూ ఎంతవరకు నీ బిడ్డ ఆశనదో మీరు ఎరిగిన దేవుడయ్యా. నాయన మాస్టర్ యొక్క ఆశను మీరు తీర్చండి. మా అందరి ద్వారా నా ప్రభా మాకు స్వరాలు సరిలేనప్పటికీ నాయన మీ సన్నిధిలో మేము కూర్చొని మీ యొక్క నామాన్ని స్తుతించాలని ఆశపడుచుండగా మీరు సరిచేస్తున్నారు. అందరి బట్టి వందనాలు. ప్రతి బిడ్డను నా ప్రభా పెద్దవారేమి చిన్నవారేమి యవన బిడ్డలు నా ప్రభా మరి చిన్న బిడ్డలు కూడా నా తండ్రి నీ సన్నిధిలో ఎంతో ఓర్పుతో సహనంతో నాయన మాస్టర్ నేర్పిస్తుండగా మేము నాయన నిర్లక్ష్యం చేయక మీ పరిశుద్ధ గ్రంథంలోని మాటలను పాటల రూపముగా రాసి నా ప్రభు నాయన మీరు ఇచ్చిన తలాంతను బట్టి నాయన ప్రేరేపణతో మేము మీకు ఇచ్చే స్తుతులు నా ప్రభా పాటల రూపంలో రాసి మాకు నేర్పిస్తుండగా మేము నేర్చుకోవడానికి నా ప్రభా మమ్మల్ని ఆయుతపరిచినందుకే స్తోత్రములు. మంచి స్వరాన్ని మాకు దయచేయండి దేవా. నాయన ప్రతి ఒక్కరము ఈ గానాలతో మిమ్మల్ని స్తుతించే ధన్యత మాకు అందరికి ఇచ్చినందుకు స్తోత్రములు. ఇంకా కొత్త వారిని నా ప్రభా అనేక మంది వస్తున్నారయ్యా, అట్రీతిగా ఈ యొక్క పరిచర్యను మీరు కొనసాగించమని అడుగుతున్నాను. పరిచర్యను నా ప్రభా నేను విశాలపరచమని అడుగుతున్నాను తండ్రి స్తోత్రములు. శాలమ్మ గారి యొక్క పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. మాస్టర్ కుటుంబాన్ని దీవించండి అయ్యా. నా తండ్రి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఇంకా అనేక మంది బిడ్డలు నా ప్రభా రాలేదు తండ్రి, వచ్చేలాగానే మీ కృపలో భద్రపరచుకోనండి. మార్గంలో ఉన్న బిడ్డలు నా ప్రభా డ్యూటీల నుంచి వస్తుండగా నాయన సకాలంలో యొక్క ప్రోగ్రామ్ లో కూర్చోవడానికి మీ కృపను దయచేయండి. నాయన మీ చిత్తమైతే రేపటి దినాల వరకు కూడా మమ్మల్ని అందరూ మీకు హస్తం చాటలు భద్రపరచుకొని ఇప్పుడు నేర్చుకోకపోతున్న పాఠాలన్నీ కూడా మీ జ్ఞానంతో నేర్చుకోవడానికి మంచి జ్ఞానాన్ని మాకు దయచేయమని, మంచి స్వరాలను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అమృత వెల్కమ్. లలిత గారు వెల్కమ్ అండి. మృదుల మీ వెనక గిటార్ కనిపిస్తుంది, ఎవరు వాయిస్తారు? లలిత గారు చెల్సియా చెల్సియా ప్లే చేస్తా సార్. గిటార్ వచ్చనమాట, ఇప్పుడు జాయిన్ అయిందా క్లాస్ లో? సార్ ఈరోజు వాళ్ళకి మంత్లీ ఎగ్జామ్ ఉంది సార్, అందుకని తను రాలేదు సార్. అలా కాదు, గిటార్ క్లాసెస్ స్టార్ట్ చేశాను కదా. జాయిన్ అవ్వమని చెప్పండి. ఓకే సార్ ఓకే సార్. అమృత నా ఇవాళ ప్రభు యేసుని ఆలయం నేర్పుదామని అన్నారు, ఓపెన్ చేస్తావా? పిడిఎఫ్ అంకుల్ చూడు. ఎన్నో సాంగ్ అండి అది. ఇది చాలా చర్చెస్ లో వేసుకున్నానండి ఈ పాటని. వాళ్ళ వాళ్ళ బుక్స్ ఉంటాయి కదా. అవును సార్, చాలా వాటిల్లో వేసుకున్నారు. తర్వాత
దాన్ని మార్చాలని అనిపించలేదు ఇంకా అంత బాగుంది కదా లిరిక్స్ కూడా అసలు అంచేత నాకు ఏం ముట్టుకోలేదు అప్పుడు అప్పుడు ఆ ప్రేరేపణతో రాసేసాను ఆ పాట వేళ అమృత రాలేదే అమృత వేళ నేను వచ్చాను అక్కడ వర్క్షాప్ కి గమరిసని నిన్ను గగమరిని గగమదరి అపని రి గమరిని పాట నేను 10th క్లాస్ లో ఉండగా రాశాను చాలా పాపులర్ అయింది ఇవాళ జ్ఞాపకం చేసుకుందాం వర్క్షాప్ లో కూడా జ్ఞాపకం చేసుకుందాం ఈ పాటని అయితే మళ్ళీ ఇప్పుడు ఇవాళ పాలు గారు చర్చలో నేర్పారు అనగానే సరే ఇది నేర్పుతాం దీని ఎలా ఉందో చెప్పండి నేర్చుకోండి దొరికిందమ్మా సరి కానీ ఆ సందర్భం ఏంటంటే మాది యేసు ప్రామాలయం చాలా పెద్ద చర్చింది అందులో గొడవలొచ్చి ఒక పార్టీ విడిపోయి కొత్త చర్చ పెట్టారు అది విడిపోయిన చర్చ అందుకు రాశాను అది యేసుని ఆలయం ఎంత పవిత్రమైందో పెట్టానా మీరు కోహోస్ చేస్తే నేను పట్టుకున్నాను చేశాను చూడు ప్రార్థితను కూడా చేస్తాను దొరికింది కదా రైట్ ఇది రాసుకోండి నిన్ను గగమరి గగమ దగరి అది స్క్రీన్ షాట్ కానీ తీసుకోండి పాడుతూ గగమరిసని నిన్ను గగమరిని గగమరిసని నిన్ను గగమరిని గగమ దగరి గగమ దగరి పపనీరి గమరి నిసీ దగమ మమని నీ దగప సీ దగమ మమని నీ దగప పాప గమరి గమరి రి నిరి స పాప గమరి
గమరే రే నేరే సా బబ్బ గాగ మరే సనే నిన్ని రే గగ మరే నే సా గగ మా దాద ప మ గ రే Pappane rega mare ne sa Pa sa 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 ne da ga ma 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 ne 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 da ga da pa Pa sa 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 ne da ga ma Mama ni 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 da ga da pa 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 ga ma ma re ga Ga ma re re ni re sa Pa pa ga ma ma re ga Ga ma re re ni re sa Pa pa ga ga mare sane ninne re ga ga mare ne sa ga ga ma da da pa ma ga re pa pa ne re ga mare ne sa prabhu yesu ni ale mo ప్రతివారి హృదయము ప్రభు యేసు నీ ఆలయము ప్రతివారి హృదయము అది ప్రభుకే నిలయము అపవిత్ర పరచకుము అది ప్రభుకే నిలయము అపవిత్ర పరచకుము ప్రణుతినాచు ప్రభు నామమును ప్రకటించు ప్రభు వాక్యమును ప్రణుతించు ప్రభు నామమును ప్రకటించు ప్రభు వాక్యమును ప్రార్థన చేయుము ప్రభు ఆలయ మందు ప్రార్థన చేయుము ప్రభు ఆలయ మందు ప్రభు యేసు నీ ఆలయము ప్రతి వారి హృదయము అది ప్రభుకే నిలయము అపవిత్ర పరచకుము ప్రస్తుతించు ప్రభు రూపమును ప్రవచించు ప్రభు క్రియలను ప్రస్తుతించు ప్రభు రూపమును ప్రవచించు ప్రభు క్రియలను ప్రశంసించు ప్రభువాలయ మందు ప్రశంసించు ప్రభువాలయ మందు ప్రభు యేసు నీ ఆలయము ప్రతి వారి హృదయము అది ప్రభుకే నిలయము అపవిత్ర పరచకుము పాలుగారు పాడండి, పాడుతూ ఉండండి, నేర్చుకుంటాం. పప్పగారి పప్పగారి గా పప్పగా గ మరే సనే
నిన్ను రేగగా మరే దేశా గగా మరే సని నిన్ను రేగగా మరే దేశా పడండి సార్ పపగారిసని నిని రే గగమరి నిస పపగారిసని నిని రే గగమరి నిస గగమ దాద పమగరి పప ని రే గమరి నిస గగమ దాద పమగరి పప ని రే గమరి నిస పప గగమరి సని నిని రే గగమరి నిస పాస సాసని దగమ మమని నీని దగదప పాస సాసని దగమ మమని నీని దగదప పాప గమ మరిగ పాప గమ మరి పాప గమ మరిగ గమ రి రి ని రి స పాప గమ మరిగ గమ రి రి ని రి స పప గగమరి సని నిని రే గగమరి నిస ప్రభు యేసు నీ ఆలయము ప్రతివారి హృదయము ప్రభు యేసు నీ ఆలయము ప్రతివారి హృదయము ఆది ప్రభువుకే నిలయము అపవిత్ర పరచకుము ఆది ప్రభువుకే నిలయము అపవిత్ర పరచకుము ప్రణుతించు ప్రభు నామమును ప్రకటించు ప్రభు వాక్యమును ప్రణుతించు ప్రభు నామమును ప్రకటించు ప్రభు వాక్యమును ప్రార్థన చేయుము ప్రభు ఆలయమందు ప్రార్థన చేయుము ప్రభు ఆలయమందు ప్రభు యేసు నీ ఆలయము ప్రతివారి హృదయము ప్రస్తుతించు ప్రభు రూపమును ప్రవసించు ప్రభు క్రియలను ప్రస్తుతించు ప్రభు రూపమును ప్రవసించు ప్రభు క్రియలను ప్రశంసించుము ప్రభు ఆలయమందు ప్రశంసించుము ప్రభు ఆలయమందు
ప్రభు యేసు నీ ఆలయము ప్రతి వారి హృదయము అది ప్రభువుకే నిలయము అపవిత్ర పరచకుము అది ప్రభువుకే నిలయము అపవిత్ర పరచకుము అపవిత్ర పరచకుము. చాలా బాగుందండి, కానీ చిన్న చిన్న మార్పులు ఉన్నాయి మీరు. వెరీ గుడ్. ఇప్పుడు చరణం ఓకే, పల్లవ ఓకే, డైరెక్ట్ సాక్ వెళ్ళాలి మీరు. చూసుకోండి స్వరం. మమ నీ గాదాప అది చూ మమ నీ గాదాప ఓకేనండి. పాప గ మమ రే గా అది మరి గ మ రే రే నీ రే సా లిరిక్ పాడతా చూడండి ఒకసారి. లిరిక్ లిరిక్ పెట్టాను. ప్రణు తిల్చు ప్రభు నామమును ప్రకటించు ప్రభు వాక్యమును అది ప్రణుతించు ప్రభు నామమును ప్రకటించు ప్రభు వాక్యమును ప్రార్థన చేయుము ప్రభు ఆలయ మందు. లాస్ట్ లో అలాగే పడాలండి. ప్రార్థన చేయుము ప్రభు ఆలయ మందు ప్రభు యేసు నీ ఆలయము. కిరణ్ వెల్కమ్. అమ్మా నమస్తే. ప్రభు యేసు నీ ఆలయం అనే పాట నేర్పుతున్నాను. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు రాసిన పాట ఇది. ప్రభు యేసు నీ ఆలయము ప్రతి వారి హృదయము. నోట్స్ పెట్టము, అదే నోట్స్ తీసుకోండి. నోట్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి. అది కూడా తీసుకో, లిరిక్ లిరిక్ కూడా.
ఓకేనా? పాడగల అమృత నువ్వు పాడు, నువ్వు కూడా పాడు సార్ దాన్ని. అపగాగమరిసని నినిరిగగమరినిసా పపగాగమరిసని నినిరిగగమరినిసా గగమదదపమగరి పపనిరిగమరినిసా గగమదదపమగరి పపనిరిగమరినిసా ప్రభు యేసు నియాలయము ప్రతివాని హృదయము ప్రభు యేసు నియాలయము ప్రతివారి హృదయము అది ప్రభువుకి నిలయము అపవిత్ర పరచకుము అది ప్రభువుకి నిలయము అపవిత్ర పరచకుము ప్రణుతించు ప్రభు నామమును ప్రకటించు ప్రభు వాక్యమును ప్రణుతించు ప్రభు నామమును ప్రకటించు ప్రభు వాక్యమును ప్రార్థన చేయుము ప్రభు ఆలయమందు ప్రార్థన చేయుము ప్రభు ఆలయమందు ప్రభు యేసు నియాలయము ప్రతివారి హృదయము ప్రస్తుతించు ప్రభు రూపమును ప్రవచించు ప్రభు క్రియలను ప్రస్తుతించు ప్రభు రూపమును ప్రవచించు ప్రభు క్రియలను ప్రశంసించుము ప్రభు ఆలయమందు ప్రశంసించుము ప్రభు ఆలయమందు ప్రభు యేసు నియాలయము ప్రతివారి హృదయము అది ప్రభువుకి నిలయము అపవిత్ర పరచకుము అది ప్రభువుకి నిలయము అపవిత్ర పరచకుము. వెరీ గుడ్, వెరీ గుడ్. అది రాసుకున్నారా?
వాసుంధర గారు వెల్కమ్. అందరూ నేర్చుకోండి, ఇది నేర్చుకుని తీసుకున్నావా కిరణ్ నోట్స్ తీసుకున్నావా? అందరూ ఉంటుంది, మీకు పంపించిన దాంట్లో ఉంటుంది. ఇది ఎంత అండి నెంబర్ అది పాల్ గారు చెప్పండి సార్, ఆ చూపిస్తే తెలియదు. ఇలా ఎలా అంటే ఏంటో నాకు వేరేలాగ అంత సైకిల్ జార్జ్ వాల్స్ అని ఉంది, పర్ఫెక్ట్ వాల్స్ ఉంది, వాల్స్ ఒకటి. ఈ మూడు రకాలు ఉన్నాయి వాల్స్ లో. చెప్పండి సార్. గిటార్ వాయిన్ చూపిస్తారు, గిటార్ క్లాస్. పర్ఫెక్ట్ మామూలు వాల్స్ వన్ చంగ్ 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 మామూలు వాల్స్. పర్ఫెక్ట్ వాల్స్ తంత్ర 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 అలా వాయిస్తారు. జార్జ్ జార్జ్ వాల్స్ అయితే అదో టైప్ లో ఉంటుంది. 3-4 ఏ కరే ఆలయం ప్రతి వారి హృదయం, అది ప్రభువుకే నిలయం అపవిత్ర పరచక. ప్రభు యేసుని ఆలయము ప్రతి వారి హృదయం. నేర్చుకున్నారుగా, ఇది చర్చస్ లో పాడండి ప్రభు యేసుని ఆలయం గురించి ఒక్కోసారి విని. కీర్తనకి వెళ్దామా? పాత కీర్తన దేవరని దీవెనలు కూడా నేర్చేసుకోండి, చాలా సులువు. చూడాలా అది పాగ బప పసని సదప మగ పగరే దొరికిందా చూద్దాం. ఇది అందరికి చాలా దేవరణి దీవెనలు, చాలా పెళ్లి కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ బ్యాచిలర్స్ మిస్టర్స్, ఇది నేర్చుకోవాలి.
కదా ఎవరిని దీవెనలు పెళ్లిళ్ళకి పాడతారు. అల్లూరి పెదవీర స్వామి గారు రాశారు ఇది. బాగా చూసారు సబ్జెక్ట్ చూడండి, లేని సబ్జెక్ట్ ఉండదు ఆంధ్రక్రైస్తవ కీర్తనలో. యెహోవా మీద, పరిశుద్ధాత్మ మీద, యేసుక్రీస్తు మీద, యేసుక్రీస్తు శ్రమల మీద, పాప క్షమాపణ మీద, మీ ఆఖరి పెళ్లిళ్ళ మీద, మీ టైత్ కానుకల మీద, నీ ధనము నీ ఘనము, ఒక్క సబ్జెక్ట్ వదలలేదు వాళ్ళు. పసని సదప మగ పా మగరే గా గ స గ మగ రి గ మగ రే రే గ మ ప మగ మ రి స ని స అయిపోయింది. పాగమ పసని సదప మగ పా మగ రే గ స గ మగ రి గ మగ రే రే గ మ ప మగ మ రి స ని స. తెలుసుకున్నారా అండి అందరికి? యాలిస్ గారు తెలుసా? తెలుసా అండి. అయ్యా తెలియదు, అందరికి తెలిసి ఉంటుంది. బాలసుందరం గారు తెలుసా? లసి నేర్చుకోండి అందరం. స్వీటీ పసని సదప మగ పా మగ రే గా గ స గ మగ రి గ మగ రే రే గ మ ప మగ మ రి స ని స పా గ మ. జెసిక పాడతావా? పాడన. పసని సదప మగ పా మగ రి గా గ స గ మగ రి గ మగ రి రి గ మ ప మగ మ రి స ని స. దేవరణి దీవెనలు ధారాళమగను వీరలపై వేగమి. లిరిక్ రాదు, లిరిక్ పెట్టమ్మా. చూడు లిరిక్ చూసి పాడు. దేవరణి దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగ వేగమె దిగనిమ్ము పావన యేసుని ద్వారగను. దేవరణి దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగ వేగమె దిగనిమ్ము పావన యేసుని ద్వారగను. ఏమండి వచ్చేసిందా అందరికి? సింపుల్ మృదులా పాడు. శంకరాభరణం కదా, సింపుల్ ట్యూన్. అంత బాగా చేశారు చూసారా? మధ్య కచ్చిగా మధ్య స్థాయిలో అంతే, ఆ స్థాయి దాటి మరే సన్ని ఒక్క నీకు దిగారు అంతే కిందకి. నీ సా పైన సా పసని స తప మగ పా మగ రే అక్కడే ఉంది చక్కగా. పరమ పరమ ట్రై చేయండి. ఆగమ పా పసని స తప మగ పా మగ రే గా గ స గ మగ రి రి గ మగ రి రి గ మ ప మగ మ రి స ని స. దేవరణి దీవెనలు
ధారాళముగను వీరల వీరలపై బాగుగ వేగమే దిగనిమ్ము పావన యేసుని ద్వారగను. మళ్ళీ పాడు స్వరం ఈలోపు మిగతా వాళ్ళు అర్థం చేసుకో. పాగమ 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 పసని సద పమగ పామగరి గాగ సగమగ రిగమగరి రిగమ పామగ మరి సని సా దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగ వేగమే దిగనిమ్ము పావన యేసుని ద్వారగను. వెరీ గుడ్. రిగమగరి ఏదో డౌట్. పాడతారు పాగమ పసని సద పమగ పామగరే. ఓకే అక్కడ వరకు ఓకేనా? గాగ సగ మగరే గ మగరే రీగ మ ప మగ మరి సని స గాగ సగ మగరే గ మగరే వెరీ గుడ్. ఆలిస్ గారు క్యాచ్ చేశారా? అవునండి. పాడండి. ఓకే. మీరు అక్కడ గ మ గ అని పాడతారు. పా అసని సద పమగ పామగరి గాగ సగ మగరి గ మగరి ప్రీ గ మ పామగ మరి సని సా దేవరని దీవెనలు ధారాళముగను దంపతులు దండిగని ధాత్రిలో వెలయుచు దంపతులన్ సొంపుగ నింపుగ పెంపగుచు సహింపును వీరు సుఖించుటకై పాగమ పాగమ పసని సద పమగ పామగరి గాగ సగ మగరి గ మగరి రీ గ మ పమగ మరి సని సా. పాడాలి మరి ఇంకా చాలా పెళ్ళి.
పసనిసదపమగపమగరి గాసస గగగగమగరి మగరి రీగమపమగమరిసనిస పగమపగమప పసనిసదపమగపమగరి దేవరణీవెనలు ధారాళముగను వీరులపై బాగుగ వేగమెదిగిరము పావన యేసుని ద్వారగను. వెరీ గుడ్. ఇంకా కొంచెం ఆ శృతి అది కరెక్ట్ చేసుకుంటే ఓకేనా? బ్లెస్ యూ పాడు. బ్లెస్ యూ. నేను సింపుల్ లెసన్ ఇది, అందుకని చెప్పాను. బ్లెస్ యూ, బ్లెస్ యూ పాడుతుందండి. బ్లెస్ యూని పాడతాం. వినిపించిందా నీకు బ్లెస్ యూ? వినిపించలేదేమగరి గగ స గగరి గగ స గగరి గమగరి గగ సగ మగరి గమగరి రీగమ పగమరి సరి వెరీ గుడ్ సార్ సరే ప్రదర్శించండి. గగ సగ మగరి గమగరి రీగమ పగమరి సనిసా. వెరీ గుడ్ నా, వెరీ గుడ్. కిరణ్ అమ్మా బెచ్చేదమ్మా పాడతారా అనండి, హెల్ప్ చేయండి. చూన్ ఎలా తెలుసు కదా కిరణ్, పాగ స్వరం అనండి, స్వరం స్వరం కావాలమ్మా. ట్రై చేయండి. పాగ దేవరణీ దీవెనలు
ధారాళముగను తీరలపై లాగుగా వేగము దిగనీము పావన యేసుని వారగను దంపతులు దాండిగని తాటిలో వెళ్ళయు సంపగల సొంపు గనింపు పెంపగుచ నింపున వీరు సుఖించుటకే ఆగమ పసని సగప మగరి గమగరి విజయం గారు పాడండి లెసన్ ఇది అందుకని పాడిస్తున్నాను స్వరస్థానాలు లెసన్ లా ఉంటుంది పాడండి సని సదప మగ పామగరి కాగ సగా మగరి కమగరి రీ గమ పామగ మరి సని సా గమ పామగమ పా సని సదప మగ పామగరి కాగ సగా గమ మగరి గమగరి రీ గమ పామ గ మరి సని సాలు వెరీ గుడ్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ సువర్ణమ్మ గారు పాడండి పాగమ పా పాడిస్తాం ఆగమ పాగమ పా పసని సదప మస పామగరి గాగ సగా మగరి గమగరి రీ గమ పామగ మరి సని సేవరణి దీవెనలు దేవరణి పాగమ పావరణి ీవెనలు తారాళముగను వీరలపై బాగుగ వేగమెదిగనేము పావన యేసుని ద్వారగను వెరీ గుడ్ వెరీ గుడ్ జస్టిస్ అమ్మ గారు పాడండి పాగమ పాగమ సని సదప మగ పామగరి గాగ సగా మగరి గమగరి రీ గమ పామగ మరి సని సేవరణి దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమే దిగనిమ్ము పావన యేసుని ద్వారగను వెరీ గుడ్ అండి అమ్మా లలితమ్మ గారు ట్రై చేస్తారా సార్ నేనే సార్ మీరే సార్ ట్రై ఓకే ఓకే సార్ షూర్ సార్ ట్రై చేయండి ట్రై చేయండి ప్రైజ్ లార్డ్ సార్ ప్రైజ్ లార్డ్ పాగమ పసని సదప మగ పామగరి గాగ సగా మగ రిగ మగరి రిగ పామగ మరి సని సేవరణి దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగ వేగమే దిగనిమ్ము
పావన యేసుని ద్వారగను. వండర్ఫుల్, వెరీ గుడ్, చాలా బాగుంది వాయిస్ మీది, బ్రైట్ గా. కవిత వెల్కమ్, దేవరిని దీవెల్ని పాడిస్తున్నాం. ఆల్మోస్ట్ అందరు పాడేసినట్టే. ఇంకా బాలసుందరం గారు మిగిలేదు. బాలసుందరం గారు మీరు కూడా పాడేస్తే లెసన్ బాగా. ఇప్పుడు ఇప్పుడు మీరు ఎలా పాడతారంటే, నేను పా దేవరని దీవెనలు అలా నోట్స్ రాశాను. మీరు మీరు సబగమప్పారు పాడుతున్నారు దేవరని. కనుక ఏది ఏది పెట్టుకుందాం, చాలా మంది ఇలా. సో అది కూడా రాసుకోండి, అది కూడా రాసుకోండి. సమగమప దేవరని అలా పాడచ్చు. సమగమప ఇప్పుడు లత్తన్ గారు పాడినట్టు రిషబ్ గారు కూడా అలాగే పాడారు. లేదా పాగమప దేవరని అలా స్ట్రైట్ గా పాడచ్చు. ఏంటి కరెక్ట్ అప్పుడు కోర్ ఎక్కువగా ఉంది కాబట్టి మార్చుకోండి. మా సైడ్ ఎలా పాడతారు దేవరని దీ అలా పాడతారు మా సైడ్. ఈ సైడ్ ఇష్ట దేవరని దీవెనలు కవిత మీరు ఎలా పాడతారు? సమగమప దేవరని అలా పాడతారా? అంటే ఇప్పుడు మరి ఇలాగే నేర్చుకున్నాం సార్. అయితే రెండు రకాలుగా పాడండి, ఏముంది ఒకసారి ఇలాగే ఒకసారి అలా పాడచ్చు. దేవ ఇది చాలా చరణాలు ఉన్నాయి కదా, ఒకసారి అటు ఒకసారి ఇటు ఇలా పాడుకోవచ్చు. సమగమప అలాగా ఒకసారి రెండో చరణం ఏంటి తండ్రి గను అలా పాడుకోవచ్చు. అమ్మా జస్టిస్ అమ్మ గారు పాడినాయి పాడారా ఇద్దరు? మీరు ఎలా పాడతారు దీన్ని? మీరు పాడతారు సార్ వింటారు మీరు అలాగా పాడుతున్నారు అయితే కనుక కనుక సమగమప రెండు రాసుకోండి స్ట్రైట్ దేవరని అలా పాడచ్చు. లేదా దేవరని సమగమప అది నోట్స్ దానికి సమగమప సమగమప లేదా పాగమప రెండు రెండు కూడా లెసన్ కి బాగున్నాయి. బాలసుందరం గారు పాడినాయి. మీరు ఒక్కరే ఉన్నారు ఇంకా అందరు పాడేశారు. మీరు పాడేస్తే ఇప్పుడు పాగమప పాగమప పసని సదప మగ పామగరి గస గా మగ రిమ రిగ మగరి రిగ మ పామగ మరి సని స. కొంచెం మళ్ళీ మరి స్ట్రైట్ పడతారు మీరు పాడతారు అలా 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 బాగుందా మీకు? మీకు ఎలా బాగుంటే అలా పాడుకోండి సార్ అంతే. ఇప్పుడు రెడ్డిగా మన డాక్టర్ గారు చేసి పాడిస్తానండి. డాక్టర్ గారు మీరు పాడాలి సార్ ఇది, కనీసం లిరిక్స్ అన్నా దేవర్ అన్న అన్న అనాలి మీరు. స్వరం స్వరం పక్కన పెట్టండి దేవరని అనాలి పాడాలి. మైక్ మైక్ ఆన్ చేయండి. పెళ్లి పాట కదా, అందుకనే పెద్దవారు పెళ్లి కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి పనిలో పని దీవించినట్టు ఉంటుంది. దేవర్ ఒక్క
ఒకసారి పాడండి, ట్రై చేయండి. మీరు చర్చలో ధారాళముగన వీరలపై బాగుగా వేగమే దిగనిమ్ము కావన యేసుని నామమున. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి, అందరు క్లాప్స్ అండి. నేను ఆయనతో పాడించాలనుకున్నాను, పాడించాను. ఈవేళ మీ స్పెషల్ సాంగ్ పాడతాను. ఎలా మీరు ఈవేళ పాడారు కాబట్టి కొంతసేపు అయిన తర్వాత మీరు ఉండండి. అలాగా శాలిం గారు ట్రావెల్లో ఉన్నట్టున్నారు. ఓకే, మొత్తానికి అందరు పాడారండి. ఈ లెసన్ లెసన్ లాంటిది ఇది. ఇంక ఈజీగా డాక్టర్ గారు స్వరం కూడా పాడేస్తారు మీరు, పెద్ద పని కాదు అది. రైట్, ఇప్పుడు కీర్తనలు కలదా, కీర్తనలు కలదా. మా పద సరి రీ సదా ప మా ప రే మా పద పాప తాప మగరే సారి మగరే సరే గరే సమ. దొరికిందా అమృత? రే మా పద పాప తాప మగరే సా. ఇది ఎలా స్లోగా కంటిన్యూస్ గా పాడాలి ఇది. బాప దస సరి రీ సదా ప బాప రీ బాప ద మాప దాప మగరే సారి మగరే సరే గరే సా రే బాప ద మాప దాప మగరే సా. అలాగా కవిత పాడతావా? లిరిక్ తో కూడా పాడు, చూసి పాడు. పాప దస సరి మాప దస సరి దాప మాప రీ మాప ద మాప దాప మగరే సారి మగరి సరి గరి సా రీ మాప ద మాప తాప మగరే సా శ్రీ ప్రభు వర పారమాత్ముడ కరుణ నిలయ మరియా సూత వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా ధర పాలక శరణో ప్రభు పరమీయగ దారి చేరవ వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ పారమ జనక వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమ మా పద సరి రీ సదా ప మా ప రీ మా ప గ మా ప తాప మగరే సా. వండర్ఫుల్, అది యాక్సెంట్ మా పద సరి రీ సదా ప మా ప రే మా పద మా ప దాప మగరే సారే మగరే సరే గరే సా రే మా పద
రే మా ప ధ మా ప ద ప మ గ రే స వందనములు పరమ పిత సరి గ రే స అది వందనములు పరమ పిత అందరి నీల అందరి నీల అందరి నీల దయ చూపుమ ఇది రిపీట్ చేయాలి చరణాల్లో ఇక్కడ దాప మగరీస రెండో చరణం పెట్టామా సార్ ఇక్కడ లిరిక్స్ అమృతని ఇప్పుడు సరి గరీస దీని తర్వాత రీ మ ప ద మ ప ద అందరి నీల దయ చూపు అన్నది రిపీట్ చేయాలి ఆ చరణాల్లో రీ మ ప ద మ ప సరి గరీస ఇక్కడ రీ మ ప ద మ ప ద ప మ గరీస అందరి నీల దయ చూపు అది అది కాపీ చేయాలి రా పెట్టాం అది వెరీ గుడ్ సువర్ణ గారు పాడండి మా ప ద స సరి రీ స ద ప మా ప మా ప ద స సరి రీ స ద ప మా ప రీ మా ప ద మా ప ద ప మ గ రీ స స రీ మ గ రీ స రీ గ రీ స ద ప మ గ రీ రీ మా ప ద మా ప రీ మా ప ద మా ప ద ప మ గ రీ స అది రిపీట్ చేయాలా శ్రీ ప్రభువర శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరియాసుత వందనములు పరమపిత అక్కడ ఆపనక్కర్ల వందనములు పరమపిత అందరి దయ చూపుమా దర పాలక శరణో ప్రభు వరమీయగ దరి చేరవ వందనములు పరమపిత వందనములు పరమపిత వందనములు పరమపిత వందనములు అని ఆపుతున్నారు ఆపనక్కర్లా వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమందనములు పరమపిత అందరి దయ చూపుమా సకల విద్య పూజిత సర్వోత్తమ పరమ జనక వందనములు పరమ పిత మా పద స సరి రి స ద ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి స సారి మగరి సరి గరి స రీ మ ప ద మ ప ద ప మ గరి స బాగా వినాలి మళ్ళీ రీ రీ మ ప ద మ ప అరి రావాలి ద ప మ గరి స స్మూత్ గా కిరణ్ పాడతారా
చేయండి గీతం. పాప దశ సరి రీస రీస దాప మాప ట్రై చేయండమ్మా. అన్న మీరు జస్ట్ గివ్ ఇట్ ట్రై. చేయాలి, గీతాలు కూడా వచ్చేలా. పాదా సరి చెప్తాను. ధర పాలక చరణో ప్రభు వరమీయ ధరిచేరవ వందనమోయు పరమపిత అందరి మీల దయ చూపుమా. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే ఆపనక్కర్లేదు దాన్ని. ఇప్పుడు పాప దశ సరి అని ఆపుతున్నారు కదా, నేను మీకు నేర్పడం కోసం ఆపాను. సో ఆరు అక్షరాలు అది. పాప దశ సరి రీస దాప పాప ఆరు అక్షరాలు కాబట్టి అక్కడ కంటిన్యూస్ గా వెళ్ళిపోవచ్చు. పాప దశ సరి రీస దాప పాప రే మాప ద మాప దాప మగరేస సారే మగరేస అలా వెళ్ళిపోవడం. అలా కంటిన్యూస్ గా వెళ్ళిపోవడం. లలితమ్మ గారు క్యాచ్ చేశారా? పాడండి. పాప దశ సరి మాప దశ సరి రీ సద ప మాప రీ మాప ద మాప దాప మగరి సారి మగరి సరి గరి సీ మాప ద మాప దాప మగరి శ్రీ ప్రభు వర పరమాత్ముడా కరుణ నిలయ మరియా సుత వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా. వండర్ఫుల్ అండి, వెరీ గుడ్. విజయమ్మ గారు ట్రై చేయండి. అందరు పాడాలి గీతాలు. ఇప్పుడు కీర్తనలతో ఆగిపోకూడదు. పాప దశ సరి నాన్సీ రెడీగా ఉండు. 150వ రోజుకి కీర్తనలు గీతాలు అందరూ విజయ్ గారు పాడండి. మాప దశ సరి రీ సద ప మాప రీ మాప ద మాప దాప మగరి సారి మగరి సరి గరి సీ మాప ద మాప దాప మగరి శ్రీ ప్రభు వర పరమాత్ముడ కరుణ నిలయ మరియాసుత వందనములు పరమపిత
అందరి నీల దయచూపుమా దరపాలక శరణో ప్రభు వరమీయగ దారి చేరవ వందనములు పరమపిత అందరి నీల దయచూపుమా సకల విద్య ఆది పూజిత సర్వోత్తమ పరమ జనక వందనములు పరమపిత అందరి నీల దయచూపుమా. Very good. Nancy Bartha. Very good. ఇది కూడా నేర్చుకోండి, చాలా మంచి అంటే విషయం ఎక్కువ ఉంటది. పాప మమ ప మగరి సరి గమరి రిస దదరి సరి రిసరి మగరి రిస స పాప మమ ప మగరి సరి గమ రిరి సదరి సరి రి సరి మగరి రి స పాప మ పాప పమ ప మగరి రి మగరి సరి స దదరి సరి స దస దద పాప మ ప దస స రి సరి మగరి స మగరి మమ ప మ ప ప పాప ప మ ప దస సరి మగరి సరి స దదరి సరి స దస స ద ద ద ప ప మ ప ద స స స స ద ద ద ప ప మ ప మ గ రి స యేసు నీనా మందే పాప విమోచన గద ఆది దేవా ఆ ప్రియజన పోషక నీ నామమే మనసు నవేదమాయే అపవాదినిక అంతము చేసి ఆయే ఆయే ఆ
పాప మమ ప మగరి సరి గమరి సరి సరి రి సరి మగరి సా. వెరీ గుడ్. సో ఇది కూడా వింటూ ఉండాలి. మిస్సీ అందరు స్వీటీ రాందా విని వినండి మీరు కూడా స్లోగా గీతల్లోకి రావాలి. వస్తే కవిత సగరి మగ ప మగ మరే సా ఇది వినండి. సగరి మగ ప మగ మరే సా అందరూ ఆలిస్ గారు లలితమ్మ గారు సువర్ణ గారు విజయమ్మ బాగా వినండి. ఇది పగమ పని సరి కాది సదా మగరి సగరి పగ పగ మరి అది నడక తక్క దిన తక్కి తప్పడు సగరి మగ పగ మరి సగరి మగ పగ మరి పగమ పని సరి గారి సదా పగరి సగరి మగ పామగ పనీర సనీద పనీరి గారి సనీద పమగరి సరి గ మ పామగ పామగరి సని సా హృదయ మే ప్రభు ఆలయం తలపులే ప్రభు కంకితం ఎదయదకు ప్రభు క్రీస్తు నవాదము ఆదరించేసు వేదము అభయము కలుగు శుభములు కురియు జగతికే ప్రభు ఆశ్రయం జనములకు ఇల శోభితం యుగ యుగములకు కరుణ కాలము పరము చింత మార్గము నిరతము నిలుచు పరమున ప్రభు సగరి మగ పమగ మరి సా పగమ పని సరి గారి సదా పగరి సగరి మగ పమగ పనీర సారీద పనీరి గారి సరిద పమగరి ససా సరి గమ పమగ పమగరి సని సా. అయితే అక్కడ ఆగుతున్నాం ఆగడక్కర్లా. సగరి మగ ప మగ మరి సగ మ పని సరి గారి సగరి సగరి ఇదంతా బాగా సగరి మగ ప మద పని దసని పని దసని ద అక్కడ ఆగుతున్నావు ఆగకుండా సగరి మగ ప సగరి మగ ప మద పని ద సని ద పని రి గరి సని ద ప మగరి స అలా వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఆగుతున్నాం పని రి గరి సని ద ప మగరి స రి గ మ ప మగ ప మగరి సని స అలా వచ్చేది వెంటనే అట్లయితే అక్కడ ఉండే పనిరి గారి సని తప మగరి ససరి అక్కడ బ్రేక్ తీసుకోకుండా పనిరి గారి తప మగరి ససరి మ ప మగ ప మగరి సని సా ఇది కూడా జాగ్రత్త వింటూ ఉండండి. బాలసుందరం గారు సువర్ణ గారు సగరి మగ ప మగ మరి సా ఆ రీకి వచ్చినప్పుడు ఒక బ్యూటీ ఉంటుంది చూడు
సగరి మగ పమ గమరే స గమరే సగరి మగ పమ గమరే స పగమ పరి సరి గారి స అది క్రెసెండో అంటారు దాన్ని ఎలా అంటే సగరి మగ పమ గమరే స పగమ పరి సరి గాకెళ్ళే సార్ అంటే సార్ పగమ పరి సరి గారి సగరి సార్ క్రెసెండో అంటే నెమ్మదిగా ఎలాగ గాకి వచ్చేసరికి బ్రైట్ అవ్వాలి పగమ పరి సరి గారి సగరి ఓకే సగరి గ సగరి మగ పమ ద పని ద సరి పని రి గారి సరి ద పమ గరి సరి గ మ పమ పమ గరి సరి హృదయ మీ ప్రభువాలయం తక్కది రిపీట్ చేసుకొచ్చది హృదయ మీ ప్రభువాలయం తలపులే ప్రభు కంకితం గరిస అన్నది తలపు తలపులే ప్రభు కంకితం అది క్లీన్ గా ఉండాలి ఎదయకు ప్రభు క్రీస్తున్నా నాదము ఆదరించే క్లాసిక్ గా ఆదరించే సువేదం ఓకే తర్వాత అభయము కలుగాదు ఓకే జగతికే ప్రభు ఆశ్రయం అది రిపీట్ చేసుకో జగతికే ప్రభు ఆశ్రయం జన జనములకు శోభితం జనములకు శోభితం యుగ యుగములకు కరుణ కాలము పరము పరము చేచెడి మోక్ష భాగ్యము కరెక్షన్స్ ఉంటే అలా చేసుకో పాల్గారు సరి గమ పద నిసని దాప మగమ గరి గస సరి గమ పద పగరి నిమగరి సరి గమ పద నిసని దాప మగమ గరి గస సరి గమ పద పగరి ఉన్నారా ఎక్కడ నడచుగా ఈ నామంలోనే
జీవన గడచుగా పాపం లేదింక శాపం రాదింక శోకం మరుగే ఇంక మాగణం క్రీస్తు ఆరాధనగా నిలుచుగా మాగణం క్రీస్తు ఆరాధనగా నిలుచుగా మార్గం నీ బాటయని సత్యం నీ వాక్యమని జీవం మా ప్రాణమని సరిగమ పదని సరిద పామగమ గరిదస సరిగమ పద పామగరి రిమగరి స ఆనందమిగ యేసు త్రోవని నడచుటలు. Excellent, wonderful. చాలా బాగుంది. సరిగమ పదని సనీత పామగమ గరిగ సరిగమ పద పామగరి రిమగరి సీని సని దపమ ఇని నీద సరి దపము దంద పని దపమగరి ఆనందమిగా యేసు నీతో వంది నడచుటను. వెరీ గుడ్ అమృత సని సాదని సని పద పమగరే పమగరే సం సరి 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 గ పదని సరి గ పదని సరి దప మరి సప పద పడుతున్నావా సని సా పదని సరి దప పమగరి 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 శరణం ప్రభువా శరణమయ్య అది ఎక్స్ప్రెషన్ శరణమయ్య పండనాని సని ద పద పమగరి పమగరి సారి సరి 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 గమ పదని సని ద పమరి సా నిద ప పద పామగ పమగరి సా శరణం ప్రభువా శరణమయ్యా దేవా మా దైవమ కరుణించే ప్రేమా భరితా భవదీయా గణపాలక క్షణికం జీవితము జీవితము యేసు మా పాపము తొలగించి జీవం మాకు అందించే పరమ జనక సని సా పదని సని ద పద పమగరి పమగరి సారి సరి 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 గ మ పదని సని ద పమరి సా నిద ప పద పామగ పమగరి సా. శరణం ప్రభువా శరణం ప్రభువా శరణమయ్య దేవా దేవా మా దైవమ కరుణించే కరుణించే ప్రేమా భరితం భవదీయ ఘనపాలక. వెరీ గుడ్. వింటారా అందరము? నెమ్మదిగా వస్తాం వీటికి, మీకు నేర్పుతాం అవన్నీ, నేర్చుకుంటూ వచ్చేస్తాను.
ఇది కవిత ఇది పాడతావా సుఖపంతి వరాలి సరిగమగరిసేటండి పాడేయండి ఇప్పుడు పట్టి పెట్టినట్టు ఉండకూడదు ఈ రాగం జయ జయ రాజ జయ జనక విజయీ భవన జర జన గణముల కలుష జయ రాజ జయ జనక విజయీ భవన అంటే ఫ్లో ఉండాలి స్వరం పడినా అంతే సరిగా మగరిసరిగా పదని సరి 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 జయ రాజ జయ జనక విజయీ భవన అదే అంటే శుభపంతు వరాలి పాడితే మాత్రం గాత్రం చాలా ఇది అవుతుంది దీని మీద కాన్సన్ట్రేట్ చేయి ఎక్కువ శుభపంతు వరాలి రుద్రా భూపాల్ రాగో మాయమాళో పాడదాం పాడి మాయమాళ కాదు భూపాలను మోహన కదా మోహన మొత్తం అన్ని రివైజ్ చేయాలి మనం 150 రోజుకి దగ్గర పడుతున్నాం అది పెట్టామా భూపాలను మోహన పెట్టి వాళ్ళకి సరిగపదపాప గదపజరే సా
సరి గ ప ద ప గ రే సా పాడేసేయండి వాళ్ళ ఎవరైపోతుంది చూసుకోవట్లేదు టైం పాడు సరి గ ప ద ప గ ద ప గ రే సా జాగ్రత్త ఉండండి భూపాల భూపాల సరి గ ప ద సా సాదా పగరేస్ ఉదయ రాగం ఉదయం ఉదయం పాడుకోవడానికి బాగుంటుంది రాగం చక్కని రాగం వినండి జస్టిస్ అమ్మ గారు వినండి అన్ని పాడాలి తర్వాత పాడు ప్రజల ట్రై చేయి భూపాల నుండి మోహన్కి పంపించేసి సారి గ ప ద ప గ ద ప గ రే సా సారి గ ప ద ప గ ద ప గ రే సా సారి గ ప ద ప గ ద ప గ రే సా 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 సరి సా ద ప గ గ ప ద ప గ ప గ రే సా 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 సరి సా ద ప గ గ ప ద ప గ ప గ రే సా సరి గ ప గ ప గ ప ద సరి సా ద ప గ సరి సా ద ప గ గ ప గ రే సా సా ఎంత ధన్ ఎంత భాగ్యమో దేవా ఎంత భాగ్యమో దేవా నీ చేరువలో ఎంత భాగ్యమయా ఆత్మలో దీనునిగా దుఃఖించే ప్రాణముగా ఆత్మలో దీనునిగా దుఃఖించే ప్రాణముగా సాత్వికత హృదయ శుద్ధి నీతి గమము మార్చిన ప్రభు ఎంత సరిగా పదప గద పగరీ సరి గ ప గ ప గ ద ప గ రే సారి గ ప ద ప గ రే సా 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 సరి సా ద ప గ గ ప ద ప గ ప గ రే సా 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 సరి సా ద ప గ గ ప ద ప గ ప గ రే సా సరి గ ప గ ప గ ప ద సరి సా ద ప గ గ ప గ రే సా సా ఎంత ధన్యమో దేవా నీ సన్నిధిలో ఎంత ధన్యమయా ప్రార్థనే జీవితముగా నీ మార్గం గమ్యముగా ప్రార్థనే జీవితముగా నీ మార్గం గమ్యముగా అడుగడుగున వెలుగు చూపి నిరతము మము నడిపిన ప్రభు నిరతము మము విడువని ప్రభు ఎంత ధన్యమో దేవా. వండర్ఫుల్.
అలా స్మూత్ గా మోహన్లోకి వెళ్ళిపోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే మరి రేపు కొత్త కీర్తనలు వస్తాను. కీర్తన రేపు కొత్త కీర్తన 150 రోజుకి ఒకరు ఒక కీర్తన ఒక గీతం ఇలా అందరు ప్రాక్టీస్ చేయాలి. ఏంటి కిరణ్? ఓకే, ఏంటండి మేడం గారు ఖచ్చితంగా ఒక ఒక గీతం కీర్తన 150 రోజు దగ్గర పడుతుంది. కొత్త వాళ్ళు అయితే కీర్తన పాడతారు, పాడతాను అన్నారంటే పాడేయండి. సరేనా శాలబ్ గారు నేను లేరు ఇవాళ. కవిత ప్రార్థన చేయి క్లోజింగ్ ప్రేయర్. రేపు ఇదే ఐడి, రేపు కూడా అందరు ఇది ఇది పర్మనెంట్ గా ఐడి ఉంటుంది. ఓకేనా కిరణ్? రే ప్రే చేయ. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా తండ్రి, నీ మహాకృపను బట్టి, నీ కనికరమును బట్టి దేవా, ఈ విధంగా నా తండ్రి సంగీతంతో ప్రభు మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి ప్రభువా మీరు మాకు సహాయం చేశారు ప్రభువా. అయ్యా తండ్రి నాయన, మా గాత్రాలను తెరిచి ప్రభా నా తండ్రి నాయన ప్రతి ఒక్కరూ పాడడానికి సహాయం చేస్తున్నారు ప్రభా, ప్రతి ఒక్కరూ నేర్చుకోవడానికి సహాయం చేస్తున్నారు తండ్రి. నీకు వందనాలు. మరింతగా ప్రభా నీ శక్తిని ఇస్తున్నటువంటి మహర్షి గారిని బట్టి నీకు వందనాలు. ఆయన యొక్క తండ్రి నాయన ఏదైతే దర్శనం ఉందో దాన్ని నెరవేర్చడానికి తండ్రి నాయన ఇదిగో ఆయన్ని మీరు ఏర్పాటు చేసుకుని ఆయనకి ప్రభా నా తండ్రి సహకరిస్తున్నటువంటి ప్రభా నా తండ్రి మరి శాలేమయ్య గారిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించండి. రాత్రికాల సమయం బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి బిడ్డను తాకండి ప్రభా, మరి మరి నిద్రించుచుంటగా అయ్యా మంచి నిద్రను ప్రతి బిడ్డకు దయచేయమని. ఎవరెవరైతే ఏ బాధలతో ఉన్నారో ప్రభా, ఎవరు అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తూ తండ్రి ఇదిగో తండ్రి మరొక దినము నీ కృపా నీ చిత్తమైతే తండ్రి మేము కలిసి ప్రభా ఈ విధంగా నా తండ్రి మేము నేర్చుకోవడానికి మిమ్మల్ని స్తుతించడానికి అయ్యా మీ మహిమ కొరకు మేము వాడబడ్డానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పచెప్తూ ప్రత్యేకంగా నాయన మహర్షి గారిని మరొకసారి మీ సన్నిధిలో పెట్టుకుంటూ ప్రభా ఈ రాత్రికాల సమయం బట్టి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభు. నా రక్షకుడు త్వరగా రానయ్యున్న యేసు నామాన ప్రార్థించి బ్రతిమలాడి వేడుకునుచున్నాను పరమ తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధ ఆత్మదేవుని కన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, డాక్టర్ మహర్షి గారికి, వారి కుటుంబానికి సదాకాలంతో ఉండి వర్ధిల్ల చేయనుగాక. మా అన్నయ్య ఇంటి దగ్గర వచ్చాను. మా అన్నయ్య బర్త్డే అండి ఈరోజు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. వండర్ఫుల్. నా బావగారు శ్యామ్ అండి. శ్యామ్ గారు బాగున్నారా? బాగున్నానండి. సార్ మనం కలుద్దాం. కలవాలి, కలుద్దాం అండి, తప్పకుండా. నేనే వస్తాను, అలాగా స్టూడియోకి వస్తాను. చాలా చాలా వర్క్ ఉంది మనకు ముందు ముందు. ఇదిగో గాయకులు ఎంత మంది చేస్తున్నారు, ఇవన్నీ రికార్డ్ చేయాలి మనం. తప్పకుండా తప్పకుండా. శ్యామ్ గారు అండి మంచి ఇంజనీర్, సౌండ్ ఇంజనీర్, స్టూడియో ఓన్ స్టూడియో ఉంది. మేము చాలా రికార్డ్ చేసాం స్టూడియోలో. మనకు ముందు ముందు మన పాటలన్నీ ఆయన చేతుల ద్వారా రికార్డ్ అవుతాయి అన్ని. ప్రైజ్ లేండి. రైట్ అండి, థ్యాంక్ యూ. ఆల్రెడీ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో ఒక పాట ఆల్రెడీ అయిపోయిందండి. వెరీ గుడ్. అంటే రికార్డ్ చేస్తారా? ఆంధ్ర చూన్ చేసిందండి. రికార్డ్ చేస్తారా అంటున్నాను.
మ్యూజిక్ అయిపోయిందండి, మ్యూజిక్ కంపోజింగ్ అయిపోయింది. వండర్ఫుల్, వెరీ గుడ్, వెరీ గుడ్ చేసాడు. అన్ని ఆ పాటలకు అన్ని ఇంకా మీరే మ్యూజిక్ డైరెక్టర్ సార్, మీరే చేసేయాలి అన్ని. మీరు నాది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలే బాధ్యత. అవి రికార్డ్ చేయడు, ఈ గీతాలు చేద్దామండి. నా గీతాలు చేయాలి రికార్డ్. తప్పకుండా తప్పకుండా సార్, అవన్నీ మీరు చూన్ చేశాడు. తప్పకుండా మ్యూజిక్ చేస్తాం. మీ మీ ఆధ్వర్యంలో కాలేజీ, మ్యూజిక్ కాలేజీ వాళ్ళ ఆల్బమ్ రిలీజ్ చేయాలి మనం. చేద్దాం, అదే అదే, అది చెయ్యాలి, తప్పకుండా జరగాలి, అది చేస్తాం తప్పకుండా. కదా మరి స్టూడియో ఎక్స్పీరియన్స్డ్ సౌండ్ ఇంజనీర్ గారిని అందరు సింగర్స్ తయారవుతున్నారు. కానీ చాలా మంది తయారవుతున్నారు సార్, మంచి వాయిస్ ఉన్నాయి చాలా మందికి. నేను విన్నాను ఇప్పుడు, విన్నారు కదా, అమృత మృదుల కీర్తన కవిత కవిత ఈవిడ ముగ్గురు వాయిస్ చాలా బాగున్నాయి. అదే నేను ముగ్గురు వాయిస్ విన్నాను నేను, చాలా చక్కగా ఉన్నాయి గీతాల్లో చేస్తున్నాను. గీతాలు కొంచెం టిపికల్ గా ఉంటాయండి, అది రాగాలు, టిపికల్ రాగాలు, త్వరగా క్యాచ్ చేయడం కష్టం. అవన్నీ అవి పాడుతున్నారు చాలా ఇదిగా, అది నిజం క్యాచ్ చేసేస్తున్నారు, అది గొప్ప విషయం. వాళ్ళు క్యాచ్ చేయడం నిజంగా గొప్ప విషయం అండి, అది చిన్న విషయం కాదు. అది ఇక్కడ సుధాకర్ గారు కూడా వచ్చారు. సుధాకర్ గారు నమస్తే. నమస్తే అండి, థ్యాంక్ యూ. వింటున్నారు కదా, వింటూ ఉండండి అలాగా. ఐజాక్ గారు వచ్చారట కదా, వచ్చాను. ఒకసారి కనిపించట్లేదు నాకు, స్పాట్ లైట్ చేయండి. నేను చేస్తున్నాను తెలుసా, సుధాకర్ గారు మా అన్నయ్య తెలుసా, సుధాకర్ గారు తెలుసండి. అవునా, ఎక్కడ ఎవరు పెళ్లికి వచ్చారు? స్టాలిన్ పెళ్లికి వచ్చారా? లేదు, మనందరూ చర్చి మేట్స్ పాడేరులో. ఎక్కడ పాడారు? పాడేరులో. ఓ ఫగాడ్ ఆల్ టుగెదర్. ఎలిషా, నేను నేను దైవ అందరం కూడా అక్కడ ఉండేవాళ్ళమే. అచ్చా అచ్చా. నేను మీకు తెలియాలంటే, మా నాన్నగారు కాలేజ్ లో పనిచేసేవారు. అచ్చా, రామారావు గారు. జూనియర్ కాలేజ్ రామారావు గారు తెలుస్తుంది. మీరు తెలుసు బాగా నాకు, అంటే ఇప్పుడు నేను అప్పుడు కుర్రోడు బాగా సిబిఎం చర్చ్ లో ఉండేవారు కదా మనం. సుధాకర్ గారు సార్, ప్రైజ్ లాడండి, ప్రైజ్ లాడండి సుధాకర్ గారు. అయితే శ్యాంబాబు కలిసారు ఈ మధ్యలో, శ్యాంబాబు కలిసి కలిసి రండి. కలుస్తున్నారా? ఓకే ఓకే. ఈ మధ్య స్టార్ట్ చేసినట్టు నాకు తెలియదు. అవునా, చాలా కాలం ఏందండి. ఒక ఓకే ఓకే, ఎవరు మేము అండి? థ్యాంక్ యూ. మాస్టర్ ప్రెసిడెంట్ సుధాకర్ గారు జర్నలిజం లో ఉండేవారు అప్పట్లో. నేను చెన్నై నుండి అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఒకసారి వైజాగ్ నుంచి వస్తే ఈనాడులో నా మీద మంచి నా ఇంటర్వ్యూ చేశారు ఆయన, సుధాకర్ గారు. థ్యాంక్స్ అండి సుధాకర్ గారు, పంపించండి మీకు చూడండి. చూస్తా చూస్తా, థ్యాంక్ యూ. అలాగే రైట్ అండి, గుడ్ నైట్ అండి అందరికి. రైట్ అండి, థ్యాంక్ యూ.